అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ అరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకే మ్యూజిక్ వరల్డ్. మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ చేయటం జరిగింది పాడుతా తీగ సిరీస్ గురించి. సో ఎలా మనం పాడుతా తీగ కార్యక్రమానికి వెళ్ళగలము, ఎటువంటి సాంగ్ సెలెక్షన్ మనం చేసుకోవాలి, ఎన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా సెలెక్ట్ అవ్వగలుగుతాము, ఎలా ఉంటుంది జడ్జిమెంట్ అనే విషయాలను గురించి చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ కమెంట్ రూపంలో అడుగుతున్న డౌట్స్కి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఈ వీడియో చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి వీడియోలో ఆడిషన్కి ఎలా వెళ్ళాలి, ఆడిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆడిషన్కి వెళ్ళాలంటే ఎటువంటి సాంగ్స్ నేర్చుకోవాలి, ఆడిషన్కి వెళ్ళాలంటే అనే పదం మాత్రమే మనం విన్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆడిషన్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఆడిషన్కి వెళ్ళిన తరువాత మనం ఎలా, ఏంటి ప్రాసెస్ ఉంటుంది అనే విషయాన్ని నేను ఈరోజు వీడియోలో తెలియజేయబోతున్నాను. సో దానికన్నా ముందు ప్రతి ఒక్కరూ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సార్, ఎప్పటికీ రిజల్ట్స్ అనేది వస్తుంది అండ్ మనం అన్నీ ఏజ్ ప్రూఫ్స్ అవన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలా అని. ఎస్, చేసుకొని ఉంచుకోండి. సేఫ్ సైడ్ మనం అంతా రెడీగా ఉంటే, ఒకవేళ మనం సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అవి మనకి యూజ్ అవుతాయి. అంతేకాకుండా చాలామంది, సార్ ఈరోజు నాకు చాలా చాలా చాలామంది పోస్ట్ చేశారు, వాళ్ళ వీడియోస్ పెట్టారు. సార్, ఈ వీడియో నేను పాడుతా తీగా పంపించాను, ఒకసారి విని ఎలా ఉంది, ఏమైనా సజెషన్స్ చెప్పగలరా, లేదా నేను సెలెక్ట్ అవుతానా అని అడిగారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే అండి, అందరి వీడియోలు నేను చూశాను, చాలా బాగున్నాయి, సజెషన్స్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఇలా నేను సజెషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలామంది నాకు, సార్ నేను మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను అని కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా నేను రిప్లై ఇచ్చాను. వాళ్ళు కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మన మధ్య సంభాషణ ఏం జరిగింది అనేది కొంచెం మన వ్యూవర్స్కి తెలిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే మనం ఆల్రెడీ పంపించేశాం, ఆడిషన్ అయిపోయింది. సో దాని గురించి మనం టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఒకవేళ మనం సెలెక్ట్ అయితే అప్పుడు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. సో ఆ టెన్షన్ లేకుండా మీరు ఇప్పుడు సాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సాంగ్స్ ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఎటువంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇలా చేస్తున్నట్లయితే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ సెలెక్ట్ అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం పాడుతా తీగా సెలెక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, మనం కాంపిటీషన్కి వెళ్తాం, పాడతాం అనుకుంటున్నారా? ఎస్, అదే ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనే విషయాన్ని నేను కొన్ని కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. పాడుతా తీగా యాజమాన్యం ఆడిషన్ కంప్లీట్ అయిపోయింది అనేటప్పుడు మనకు ఒక మెసేజ్ అయితే చెప్పారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేస్తాము అని. ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా మీకు ఒక షెడ్యూల్ అయితే ఇస్తారు. ఆ షెడ్యూల్ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి అండ్ మీకు ప్రిపరేషన్ అంటూ ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఆడిషన్ ఉంది అక్కడ ఇంకా అని అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది అని నా అభిప్రాయం. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఫైనల్ ఆడిషన్ ఉండొచ్చు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకి ఒక 1 to 2 days వర్క్షాప్లా జరుగుతుంది. సో మనం ప్రాక్టీస్ అదంతా జరుగుతుంది, ఫైనల్ ఆడిషన్ అయితే జరుగుతుంది. సో దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి షెడ్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ సాంగ్ సెలెక్షన్ మననే చేసుకుంటామా లేకపోతే వాళ్ళు ఇస్తారా అనే డౌట్ కూడా ఉంది, అది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో సాంగ్ సెలెక్షన్ అనేది, వాళ్ళు కొన్ని సాంగ్స్ అయితే సెటప్ సాంగ్స్ మనల్ని అడుగుతారు. సో మనకి బాగా వచ్చిన సాంగ్స్ని మనం లిస్ట్ అవుట్ చేసి ఇస్తాము. వాటిలో నుండి మనకి కొన్ని సాంగ్స్ని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. సో వాటిని మనం ప్రాక్టీస్ చేయటం అండ్ ఎపిసోడ్స్లో మనం ప్రజెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా మరెన్నో విషయాలను ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఎవరైనా సెలెక్ట్ అయితే మాత్రం మరొకసారి చెప్తున్నాను, నాకు ఇన్ఫామ్ చేయండి, మీకు ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తాను. సాంగ్ సెలెక్షన్లో కానీ ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఈ పాడుతా తీగా సిరీస్ అంతా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను, దానిలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ నేను మీకు పర్టికులర్గా అన్నీ నేను చెప్తూ ఉంటాను. సో అలా చెప్పాలి, అలా మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా నేను మీకు డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. మనం మరొక అప్డేట్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు
సైనింగ్ అవుట్ మీ అరుణ్ కుమార్. స్టే ట్యూన్ AK మ్యూజిక్ వరల్డ్.